సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం బట్టల విషయంలో దాదాపుగా మనం పాటించేటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి దాదాపుగా మనం సక్సెస్ పొందేటువంటి స్థితిలో ఉన్నా సరే మళ్ళీ వెనకాలకి లాగేసేటువంటి స్థితికి మనం తీసుకొస్తూ ఉంటాయి చాలా ఎంతో కష్టపడ్డా సరే దానికి తగ్గ ఫలితాన్ని మనం అనుభవించకుండా చేసేటువంటి స్థితికి మనం తీసుకొస్తూ ఉంటాయి దానికి ప్రధాన కారణం ఏమంటే బట్టల వెనకాల ఇంత స్థితి ఉంటుందా ఇంత ఆలోచించాలా బట్టల గురించి అంటే తప్పకుండా ఆలోచించాలి ఒకటి చిరిగిపోయినటువంటి బట్టలు కానీ లేదు అతకు ఉన్నటువంటి బట్టలని కానీ వేసుకోకుండా ఉండడం అనేటువంటిది ఉచితమైనటువంటి విషయం అలాగే ఒకసారి వేసుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అది మీరు గంట వేసుకోండి రెండు గంటలు వేసుకోండి అసలు అంటూ ఒకసారి శరీరం మీద బట్ట వస్త్రాన్ని ధరించిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ మనం ఇంకొకసారి వేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వస్త్రాల విషయంలో చేయకూడనటువంటి పెద్ద తప్పు ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి ఇలాంటివన్నీ కూడా కనీసం జాడించి నీళ్ళల్లో మీరు సర్ఫ్ పెట్టి వాషింగ్ మిషన్లో అయ్యో మార్చిపోతాయండి బాగా రంగు పోతాయి అలా ఉరికే ఉతకాలి అంటే ఎట్లాగా కాస్త సున్నితమైన వస్త్రాలు చాలా ఖరీదు పెట్టుకున్నాం అనుకునేటువంటి వాళ్ళైతే చక్క నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి రాళ్ల ఉప్పు వేసి కనుక ఆ నీళ్ళలో కాస్త జాడించినట్లు చేసి చేతి ఇట్లా నలిపేసేస్తే ఆ బట్టలకి సూక్ష్మమైనటువంటి క్రిములు ఏవైతే మనం శరీరం మీద వేసుకుంటామో ఆ శరీరం మీద వేసుకున్నటువంటి సమయంలో ఈ మనకు ఉన్నటువంటి స్వేదగ గ్రంథాల నుంచి వెలువడినటువంటివి బయట ఉన్నటువంటి దుమ్ము వల్ల ధూళి వల్ల ఇంకా ప్రబలమైనటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి శరీరానికి దగ్గరగా ఉండేటువంటి వస్త్రాలని బాగా అంటుకుని ఉండిపోతూ ఉంటుంది ఆ అంటుకుని ఉండిపోతూ పైగా అన్ని రకాలుగాను కేవలం ధూళి అని చెప్పడానికి అవకాశం లేదు మన ఎమోషన్స్ కోపము నవ్వు ఆనందము చిరాకు ఇవన్నీ మనం ఏవైతే ఒక రోజులో అనుభవిస్తూ ఉంటామో కొన్ని కొన్ని వస్త్రాలు ధరించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి విధంగా మన లోపల నుంచి స్వెట్టింగ్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది దాని యొక్క భావాలు కూడా భావానుసారం ఒకసారి ఎక్కువ పడుతూ ఉండడం ఒకసారి తక్కువ పడుతూ ఉండడం పైగా మనకు అతిగా కోపం అతిగా యాంగ్జైటీ అతిగా టెన్షన్ కనుక ఉన్నట్లయితే ఎక్కువ టెన్షన్ మనం పడుతున్నటువంటి సమయంలో వచ్చేటువంటి సమయం అయితే బాగా వాసన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనికి రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా చెప్తూ ఉంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్సే మనలో ఉండేటువంటి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఆ ఇంబ్యాలెన్సెస్ సమయంలో మనం ఏ అయితే ధరిస్తామో అవి మళ్ళీ మళ్ళీ ధరించడం మూలాన లేదా ఆ వస్త్రాలకి పట్టి ఉన్నటువంటి బ్యాక్టీరియాని సరిగా ఉతకకుండా మళ్ళీ ధరించడం మూలాన ఏం జరుగుతుంది అంటే ఒకటి చర్మ వ్యాధులు కలగడం రెండవది ఆ చర్మ వ్యాధులతో పాటుగా మనం దేన్నైతే అంటే మొత్తం శరీరం అంతా పాజిటివ్గా ఉంటేనే రోజు పొద్దున్న లేచి నిద్ర లేచిన తర్వాత తప్పనిసరిగా స్నానం ఎందుకు చేస్తాము అంటే మనలో ఉండేటువంటి ఒక ఇరవై నాలుగు గంటల నెగిటివిటీని మళ్ళీ బయటికి పంపించడం కోసం అలసట దగ్గర నుంచి రకరకాల యాంగ్జైటీస్ని బయటికి పంపిస్తూ ఉండడం అలా పంపించిన తర్వాత చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించకుండా నిన్న వేసుకున్నటువంటివి మళ్ళీ వేసుకుందాం అనుకోండి దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనలో ఉండేటువంటి ఇంకా ఎమోషన్స్ అవతల వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి మన ప్రవృత్తి మనలో పెరుగుతూ ఉంటుంది ఇది నిజం మానసికంగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వేసుకున్నటువంటివే ఆ దుర్గంధ భరితమైనటువంటివి మళ్ళీ వేసుకోవడం లేదు ఏ యాంగ్జైటీస్తో అయితే నిన్నటి రోజు దాంతో గడిపామో దాంతో మళ్ళీ ఇవాళ వేసుకోవడం ద్వారా అవి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా వస్త్రాల ద్వారా మనకి అనుభవయోగ్యంలోకి వస్తూ ఉంటాయి అలాగే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు ఈ రోజులో యువత ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ వస్త్రాలు ఒకళ్ళు చాలా ఇష్టంగా ఇవాళ నువ్వు ఇది వేసుకున్నావు కదా రేపు నీ వేసుకుంటానని నేను ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఉండేవాళ్ళు హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు అలాగే కాలేజ్ పిల్లలు కూడా ఈ డ్రెస్ చాలా బాగుంది నేను మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు ఒకసారి షేర్ చేసుకుంటాము అనుకుంటూ ఉండడం ఇలా ఒకళ్ళ వస్త్రాలు ఇంకొకళ్ళు ధరించడం అనేటువంటిది తత్వానికి మూలము అని చెప్తూ ఉంటారు పెద్దలు ఎప్పుడు కూడా ఒకళ్ళ వస్త్రాలు ఇంకొకళ్ళు ధరించకూడదు అలాగే కొన్ని కొన్ని జాతకాల రీత్యా కూడా కొన్ని కొన్ని జాతకాలు అనేట అనే దానికన్నా కూడా అన్ని జాతకాలు అన్ని రాసిన వాళ్ళు కూడా వీలైనంత వరకు మనం ధరించినటువంటి వస్త్రాలు పాడైపోయినాయి చిన్నవైపోయినాయి అనుకుని కూడా ఎంతోమందికి ఇస్తూ ఉంటారు వేసుకోవడం కోసం దానివల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మనకు ఉండేటువంటి కొంత పాజిటివ్నెస్ అనుకోండి జాతకంలో ఉండేటువంటి ప్రబలమైనటువంటి స్థానాలు అంటే ఆర్థిక స్థితి వైవాహిక సుఖజీవనమైనటువంటి స్థితి ఈ రెండూ కూడా కొంత గాడి తప్పుతాయి కాస్త ఇబ్బంది పడతారు అలా బట్టలు ఇచ్చేటువంటి వాళ్ళని చాలామంది ఏం చెప్తారంటే జాతకాలు వాళ్ళు మీ బట్టలు ఎవరికి వేసుకోవడానికి ఇవ్వకండి అని రెమెడీ కింద చెప్తూ ఉంటారు ఆ రెమెడీ ఇవాళ రేపట్లో ఏదో జాతకాల్లో చెప్పినటువంటి వాళ్ళు జాతకాల గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం కాదు సనాతనంగా మన పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో ఒకసారి వేసుకునే వాటి వస్త్రాలు మళ్ళీ వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు అలాగే అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా ఇంట్లో ఒకళ్ళ ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకునేటువంటి వారు కాదు దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనలో ఉండేటువంటి ఎనర్జీస్ లెవెల్ ఏవైతే ఉంటాయో అది స్థాయి తగ్గేటువంటి అవకాశం విశేషంగా ఉంటూ ఉంటుంది ఇవన్నీ ఏదో ప్రాక్టికల్గా చెప్తూ ఉంటే నమ్మడానికి అంత ఈజీగాను నమ్మశక్యంగా కాకుండాను ఏదో ట్రా చె చెప్తున్నారు ఏముంది ఇవన్నీ నమ్ముతామా ఈ రోజుల్లో అవేం లేవనుకుంటాం కానీ ఏదైతే ప్రగాఢంగా చెప్పారో అందుకని ఎవరిలో ఎవరి గూళ్ళు వాళ్ళకు ఉండేవి బట్టలవి ఎవరి వస్త్రాలు వాళ్ళకి తెలుస్తూ ఉండేవి వాటిని మాత్రమే ధరిస్తూ ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకోళ్ళ వస్త్రాలు ఇంకొకళ్ళు ధరించేటువంటి చేసేటువంటి వాళ్ళు కాదు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే మన ఆరోగ్యం కోసం ఉన్నాయి మన మానసికమైనటువంటి ఆరోగ్యం కోసం ఉన్నాయి రెండు రకాల ఆరోగ్యాలు మనిషికి ఎప్పుడు కూడా ఒకటి శారీరకమైంది ఒకటి మానసికమైంది రెండింటిలో ఏది బ్యాలెన్స్ తప్పినా నువ్వు జీవితంలో ఎన్ని సాధించినా వాటిని అనుభవించేటువంటి యోగ్యత నీకు ఉండదు తగ్గిపోతూ ఉంటుంది కనుక మానసికంగా శారీరకంగా నువ్వు ఆరోగ్యం ఉండాలి ఉంటా ఉండాలనేటువంటి కోరిక సనాతన ధర్మానికి ఉంది కనుకనే ఇట్లాంటి తప్పులు చేయొద్దు అని చెప్తోంది వీలైనంతవరకు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోకుండా ఉండడం అలాగే వేసుకున్నటువంటి వాటిని మళ్ళీ తిరిగి వేసుకుంటూ ఉండడం ముతక్కుండా అలాగే చిరువులు ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించకుండా ఉండడం ఆ తర్వాత అతుకులు వేసినటువంటి బట్టలు వస్తున్నాయి అంటే చిరిగి మీద మళ్ళీ ఇంకో బట్ట అతుకు వేసి ఇస్తూ ఉంటారు అట్లాంటి వస్త్రాలు ధరించకుండా ఉండడం ఇవన్నీ ఎలాంటివి అంటే మనలో ఐశ్వర్యాన్ని పెంపొందించేటువంటి విషయాలు వేసుకునేటువంటి వారికి వాళ్ళల్లో ఉండేటువంటి ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దాన్ని నెగిటివ్ వైపుకి తీసుకువెళ్ళేటువంటి విషయాలు కనుక మనలో ఉండేటువంటి స్ట్రెంత్ని పాజిటివ్ చేసుకుందాం మనలో ఉండేటువంటి అన్ని రకాల సామర్థ్యతల్ని పెంచుకునేటువంటి విషయం వైపుకి మనం ప్రయాణించేద్దామే తప్ప మన మనలో ఉండేటువంటి సమర్థతని తగ్గించేటువంటి అంటే ఇప్పుడు ఛార్జింగ్ చేస్తూ ఉంటాం చూడండి చాలామంది చెప్తుంటారు ఛార్జింగ్ చేస్తూ ఉంటాం తెలియకుండా ఏదో చిన్న తప్ప ఒక యాప్ ఓపెన్ చేసి దాన్ని ఆ స్క్రీన్ షటర్ అనే దాన్ని ఒక టెన్ మినిట్స్కో ట్వంటీ మినిట్స్కో పెట్టేస్తే అవుతుంది ఒక్కొక్క ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది కానీ నెట్ ఆన్లో ఉండడం వల్ల దాంతోపాటుగా స్క్రీన్ ఆన్లో ఉండడం వల్ల చాలాసేపు షట్ అవ్వకుండా ఆ స్క్రీన్ అలా నడుస్తూ ఉండడం వల్ల ఆ యాప్లో మనం ఉన్నట్లుగా ఉండడం వల్ల ఏమవుతుంది ద సేమ్ టైం దట్ ఎనర్జీ ఈస్ గెటింగ్ డిశ్చార్జ్డ్ అంటే దేన్నైతే మనం పొందుతున్నామో దాన్ని మళ్ళీ తెలియకుండానే పోగొట్టుకునేటువంటి అవకాశం ఎలాగైతే చిన్న చిన్న గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి మనకి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాయో ద సేమ్ టైం మన శరీరం అనేటువంటిది ఒక పెద్ద గ్యాడ్జెట్ దీన్ని ఎలా వాడుకుంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి తప్ప దీన్ని ఎలా వాడకూడదో అలా వాడితే దీనివల్ల వచ్చేటువంటి నెగిటివ్నెస్ అనేటువంటిది మన యొక్క పురోభివృద్ధికి ఆటంకంగా మారుతుంది అనేటువంటి విషయం ప్రతి వాళ్ళు తెలుసుకుని కనుక మనసు వెళ్తే అంతా శుభమే అంతా సుఖమే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు వినండి పెద్దవాళ్ళు చెప్పనటువంటివి ఎప్పుడు పాటించాల్సినటువంటి అవసరం మనకు లేదు పెద్దవాళ్ళు చెప్పారు అంటే మాత్రం దాని వెనకాల ఏదో ఒక రకమైనటువంటి ఆచారము సంప్రదాయము దాంతో పాటు ఆరోగ్యము ఆర్థిక పరమైనటువంటి విషయము ఇవన్నీ కూడా నిగూఢంగా ఉంటాయి ఆ నిగూఢమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు ఆనందంగా ఉంటాడు తన ఆనందాన్ని ఇంకో పది మందికి పంచేటువంటి స్థితికి వస్తూ ఉంటాడు కనుక ప్రయత్నం చేయండి పిల్లలు మీరు ఆనందంగా ఉంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది మీరు సౌఖ్యవంతంగా ఉంటే భవిష్యంతా సౌఖ్యంగా ఉంటుంది మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన హిందూ సమాజం అంత స్ట్రాంగ్గా ఉంటుంది కనుక ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి మీలో ఉండేటువంటి ఆ శక్తిని డిశ్చార్జ్ మాత్రం చేసుకోకండి సర్వేజనా సుఖిన అనుభవంతు వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం